ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి సత్యము. ప్రారంభాన్ని ఆనందంగా మలుచుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు బ్యూటిఫుల్ కర్మ సిద్ధాంతం. ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఉన్నాయి కదా, అందులో ఈ ప్రారంభం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రారంభము అంటే ఈ జన్మలో ఈ శరీరంతో మనము దేన్నైతే అనుభవిస్తున్నామో అది ప్రారంభం. ఎందుకంటే ఈ ఒక్క సత్యము తెలియక జీవితాన్ని దుఃఖం చేసుకుంటున్నారు అందరూ. అంటే కొడుకు జీవితం బాగలేకపోతే ఏడవడం, కోడలికి పిల్లలు పుట్టకపోతే బాధపడడం, ఇంత ధ్యానం చేస్తూ చిన్న అనారోగ్యం వస్తే బాధపడడం. అంటే ఇదంతా ఏంటి, నేను ఇంత ధ్యానం చేస్తున్నాను కదా, ఇంత సేవ చేస్తున్నాను కదా, నాకు ఈ అనారోగ్యం రావడం ఏంది, ఇది పెద్ద క్వశ్చన్ చాలామందిలో. ఎస్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రారంభాన్ని ఎవ్వరూ బైపాస్ చేయలేరు. గుర్తుంచుకోండి, శ్రీకృష్ణుడి జీవితం మనందరికీ తెలుసు అవునా, తల్లిపాలు తాగాడా, ఆయన జీవితంలో ప్రతి క్షణము గండమే, ప్రతి క్షణం గండమే. రాముడి జీవితం మనందరికీ తెలుసు, అడవులు పాలయ్యాడు, భార్యను వదిలి జీవించాల్సి వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇలాగా ఎంతోమందికి ఈ భూమి మీద, రమణ మహర్షి ఆయనకి క్యాన్సర్ పుండు వచ్చింది, ఆయనకి రావాలనా, ఒకసారి ఆలోచించండి. రమణ మహర్షి లాంటి గొప్ప జ్ఞానికి క్యాన్సర్ రావడం ఏంటి అంటే దీని పేరే ప్రారంభము. ప్రారంభము అన్నది గుర్తుంచుకోండి, వదిలివేసిన బాణం లాంటిది, విడిచిపెట్టిన బాణం. విడిచిపెట్టిన బాణము ఏమవుతుంది, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరి తీరుతుంది, అందులో డౌట్ లేదు. ఏదైతే మనం ఈ శరీరంతో ఈ భూమి మీదకి వచ్చామో ఆ వచ్చేటప్పుడు ఈ శరీరంతో మనము అనుభవించాల్సినటువంటి కర్మలన్నింటినీ మనం స్క్రిప్ట్ తెచ్చుకుంటాం, వాటిని ఇక్కడ అనుభవిస్తూ ఉంటాం. వాటిని కాదని మన జీవితంలో మనం తప్పించుకునే అవకాశమే లేదు, ఇది 100%. మరి ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది, సార్ అంతా దైవ నిర్ణయము, అంటే మన నిర్ణయం, వచ్చిన స్క్రిప్ట్ అట్లా ఉంటే దేనిపాటికి అది జరిగిపోతూ ఉంటే నీకు ఈ ధ్యానాలు ఇవన్నీ ఎందుకు సార్, అంతే కదా, నీకు ఆకు అనారోగ్యం రావాలని ఉంటే అది వస్తుంది, నీకు ఒక దుఃఖం కలగాలి అంటే అది కలుగుతుంది, మరి అది వచ్చేటప్పుడు అవి కలిగేటప్పుడు మరి ఈ ధ్యానం ఎందుకు, ఈ భగవద్ ఆరాధన ఎందుకు. ఎస్, ఇవి మనం తెలుసుకోవాలి. రాముడు జీవితంలో అన్ని కష్టాలు పడ్డా, కృష్ణుడు జీవితంలో అన్ని బాధలు పడ్డా, ఏ క్షణము కూడా ఆయనలో నుంచి చిరునవ్వు పోలేదు. ఆయన దాన్ని ఏ రోజు కష్టం అని అనుకోలేదు, అది ఒక దుఃఖంగా ఆయన ఫీల్ అవ్వలేదు. అది ఒక జ్ఞానికి, ఒక ధ్యానికి, ఒక అజ్ఞానికి, ఒక ధ్యాని కాని వాడికి ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే ఒక ధ్యాని ఎప్పుడు తన ప్రారంభాన్ని ఆనందంగా మలుచుకుంటాడు, ఆనందంగా అనుభవిస్తాడు, అదే ఒక అజ్ఞాని దాన్ని తిట్టుకుంటూ బాధపడుతూ రోధిస్తూ కష్టపడుతూ రోజు బాధపడుతుంటాడు. పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఫ్రెండ్స్, ప్రారంభం కొద్దీ పిల్లలు, ప్రారంభం కొద్దీ భార్య, ప్రారంభం కొద్దీ భర్త, అంతే కదా. అంటే ఆ ప్రారంభం అన్నది మనము ఇష్టపడి తెచ్చుకున్నాం, ఇక్కడ ఎవరో మన మీద రుద్దలేదు, గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్. కాకి బిడ్డ ఎప్పుడు కాకికి ముద్దే, అలాగే మనం తెచ్చుకున్న ఈ ప్రారంభం ఎప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ ప్రారంభాన్ని మనము ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, అప్పుడు మాత్రమే అది ఆనందంగా మారుతుంది. అలా అంగీకరించకుండా దాన్ని రోజు తిట్టుకుంటూ దానికి రోజు ఏడుస్తూ బాధపడుతూ రోధిస్తూ ఉన్నట్లయితే అది మన నుంచి పోదు. సో అక్కడ మనకు ఈ ధ్యానం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనము ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకొని శక్తిని వీటిని పెంచుకుంటామో ఈ ప్రారంభము తగ్గిపోదండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. అక్కడ మనకి ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే అతి పెద్ద జరగాల్సినటువంటిది అది చిన్నదిగా వచ్చి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించినప్పుడే అది జరుగుతుంది. మనం దాన్ని అంగీకరించలేదనుకో
రోజు తిట్టుకుంటున్నాం అనుకో, ఆ పెద్దది ఇంకా పెద్దదవుతుంది, జీవితంలో ఆనందం మిస్ అయిపోతాం. ఇక్కడ ఇంకొక సత్యం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనము చాలామందిని చూస్తూ ఉంటాం, మనం చక్కగా ధ్యానం చేస్తున్నాము, శాఖాహారులు అయ్యాము, అందరికీ సేవ చేస్తున్నాము, మన జీవితం ఇలా ఉంది. మన పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఉంటారు, వాళ్ళు ధ్యానం చేయరు, శాకాహారులు కాదు, వాళ్ళు రోజు మటన్ చికెన్ బాగా తింటుంటారు, అందరినీ నిందిస్తుంటారు. అయినా వాడు ఎప్పుడు వాడికి బాగా డబ్బులు అన్నీ బాగా కలిసి వస్తుంటాయి. కానీ మనం మాత్రం ఏం చేస్తుంటాం ఏడా, ఒకటి పోతే ఇంకో కష్టం వస్తూ ఉంటుంది. మనం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, భగవంతుడు ఎప్పుడు తనకు ప్రియమైన వారికి, తను ఇష్టపడిన వారికి కష్టాలు ఎక్కువ పెడతాడు. అదేం సార్ ఆ మాట అంటారు అంటే, ఎస్, భగవంతుడు మనల్ని క్లీన్ చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, మనల్ని పూర్తిగా ఈ జన్మరాహిత్య స్థితికి తీసుకొస్తున్నాడు. అదే అవతల వ్యక్తులు ఈ భూమి మీదకి మళ్ళీ మళ్ళీ రావాలి. వాళ్ళు కర్మని క్రియేట్ చేసుకుంటున్నారు, సృష్టించుకుంటున్నారు వాళ్ళ చేష్టల ద్వారా. కానీ మనం ఏం చేస్తున్నాము, పూర్తిగా శుద్ధి చేయబడుతున్నాము. గుర్తుంచుకోండి, ఇది భగవంతుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప ఇంకేం కాదు. మనం ఎప్పుడు భగవంతుడిని తిట్టుకోకూడదు. అరే నేను ఇంత ధ్యానం చేస్తున్నానే నాకే కష్టాలు వస్తున్నాయే, ఎస్, నువ్వు ధ్యానం చేసావు కాబట్టి నీకు కష్టాలు, నువ్వు ఆ భగవంతుడి దగ్గరికి వెళుతున్నావు కాబట్టి నీకు కష్టాలు. వాళ్ళు వెళ్ళట్లేదు, ఆయన గురించి పట్టించుకోవట్లేదు, కనీసం రోజు దీపం కూడా పెట్టట్లేదు వాళ్ళు. వాళ్ళ గురించి ఆయన పట్టించుకోడు, అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అనేక జన్మలు ఉన్నాయి ఇంకా. బట్ మనల్ని ఆ జన్మరాహిత్య స్థితికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలి అని అంటే నీకు పైన ఆ సంచి ఖాళీ చేయాలి, సంచిత కర్మల్లో అన్నటువంటి ఆ సంచిని క్లియర్ చేయాలి, మొత్తం ఖాళీ చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో జ్ఞానం పొందుతారో, జ్ఞానం ద్వారానే ఆ కర్మలు అనేటివి శుద్ధి అవుతూ వస్తాయి. ఒక కర్మ తీరిపోయింది, హ్యాపీగా ఉన్నాం, వెంటనే ఇంకొకటి వచ్చేస్తుంది. అదేంటి, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అంటారు, ఇమ్మా నేను ధ్యానానికి పోవద్దన్నాను కదా, నువ్వు పోయావు చూడు ఏమైందో. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు, అంటే వాళ్ళ జన్మలు పెంచుకుంటున్నారు వాళ్ళు. కానీ మనము జన్మల్ని తగ్గించుకుంటున్నాం. సో కాబట్టి ఈ ప్రారంధము అన్నది ప్రతి ఒక్కరికి తప్పదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ఎవరికి, రాముడికి కృష్ణుడికే తప్పలేదు. మనం ఎంత అంటే, ప్రతి మనిషి వాటిని బైపాస్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. మనము తెచ్చుకున్నవి, మనము సృష్టించుకున్నవి మన జీవితంలోకి రాకుండా వెళ్ళవు. ఎవరైతే శక్తితో జ్ఞానంతో అద్భుతంగా ఉంటారో వాళ్ళకి జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాయి. అంటే ఒక పెద్ద క్యాన్సరు కడుపులోకి లాగా వచ్చేసి 2 రోజులు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ ప్రారంధాన్ని మనం ఆనందంగా మలుచుకోవాలి, గుర్తుంచుకోండి. లైఫ్లో ఆ కడుపు నొప్పిని మీరు హ్యాపీగా అనుభవించాలి, ఆ కోడలు పెట్టే బాధని బాగా ఎంజాయ్ చేస్తూ అనుభవించాలి, ఆ కొడుకు పెట్టేటువంటి దుఃఖాన్ని మీరు హ్యాపీగా అనుభవించాలి, ఆ వచ్చిన అనారోగ్యాన్ని ఆనందంగా అనుభవించాలి. అప్పుడు మాత్రమే అది మీ నుంచి వెళ్ళిపోతుంది, తప్ప దాన్ని అంగీకరించినంత వరకు అది మీ నుంచి వెళ్ళదు. అది వెళితే కానీ మనం కొత్తది ఇంకోటి తెచ్చుకోలేమే, అంతే కదా. భగవంతుడు కూడా చాలా మన మీద ఎంత ప్రేమ అంటే, మన మీద ఆయన ఎక్కువ భారం పెట్టడు, మనం మోయలేని భారం పెట్టడు. అంటే ఒకేసారి ఒక 6-7 కష్టాలు ఇచ్చాడు ఆయన, మనం ఎంత తట్టుకుంటామో అంత పెడతాడు అంతే. ఓ వీడికి ఎంత బరువు పెడితే వీడు మోయగలడు, సో అది పెడతాం అంతే. అంటే మన బిడ్డ మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమ భగవంతుడికి మన పట్ల ఉంటుంది, ఎందుకంటే మనమందరం ఆయన యొక్క బిడ్డలం కాబట్టి. నువ్వు చిన్న కాలు నొప్పినే మోయలేకపోతే ఆయన పెద్దది పెట్టడు కదా, ముందు దీన్ని యాక్సెప్ట్ చేయి, నువ్వు దీన్ని తగ్గించుకో, తర్వాత ఇంకొకటి పెడతాం. అంటే మనం ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి దైవ మార్గాన్ని నమ్ముకొని మన ప్రయాణం కొనసాగిస్తున్నామో, ఆ జన్మరాహిత్య స్థితికి మనము చేరుకుంటూ ఉన్నాం. అలా చేరుకునే క్రమంలో మనకు ఉన్నటువంటి ఆ సంచిత కర్మల యొక్క సంచి మొత్తం ఖాళీ అవ్వాలి, గుర్తుంచుకోండి. ఆ ఖాళీ చేసే భాగంలోనే మనకు ఈ రకరకాలైనటువంటి నాటకాలన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అది మనకు ధ్యానం ఇస్తుంది, గుర్తుంచుకోండి, అది మనకు ధ్యానం ఇస్తుంది. కృష్ణుడు బాధపడ్డాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన బాధపడలేదు, ఏ క్షణము బాధపడలేదు, హ్యాపీగా అనుభవించాడు. సో కాబట్టి ప్రారంధాన్ని ఆనందంగా మలుచుకోవాలి మనం.
అది ఎక్కడో ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ప్రారంభాన్ని తప్పించలేము, గుర్తుంచుకోండి. సో కాబట్టి మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే మనం చేయవలసింది ఒక్కటే, దాన్ని యాక్సెప్ట్ చేయడము, దాని పట్ల ఒక సాక్షిభూతంగా మనము ఉండడం, అంతే. ఈ రెండే, ఇంకేం అవసరం లేదు. వస్తుందా రాని, ఎస్ పోతుందా పోని, చూసారా? అంతేగాని ఎప్పుడూ కూడా మన జీవితంలో జరిగే సంఘటనలకి, సన్నివేశాలకి ఇతరులను నిందించడం అనేది తగదు, వద్దనే వద్దు. సో కాబట్టి తప్పనిసరిగా మనము మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని ఆనందంగా మార్చుకోవాలి. అది మనకుంది, భగవంతుడు ఆ శక్తి మనకిచ్చాడు. ధ్యానం ద్వారా మనకు దాన్ని మనకు ఎలా కావాలో అలా మలుచుకునేదానికి అవకాశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, థ్యాంక్ యూ.